యాక్చువల్లీ మేము రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చేవాళ్ళము రెగ్యులర్గా. అయితే స్టడీస్ నిమిత్తం విజయవాడ రావడం జరిగింది. మేము దేవుడి సన్నిధి కోసం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది పెద్దగా తెలీదు. దేవుడి సన్నిధికి ఎక్కడికి వెళ్ళాలి అని మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చినట్టుగా, దేవుడే పంపించినట్టుగా పాల్ ఎమ్మాన్యుయల్ గారిని ఇసాక్ కానీ ఇక్కడ చర్చ్ ఓపెన్ చేస్తున్నారని తెలిసిందండి. క్రైస్ట్ టెంపుల్ చాలా ఆశీర్వాదకరంగా ఉంది మాకు. దేవుడి మెసేజ్ మేము ఎప్పటికీ మర్చిపోకుండా మేము దేవుణ్ణి ఇంకా ఎదగడానికి ఆశీర్వాదంగా ఉండడానికి హెల్ప్ చేసినందుకు దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిజానికి ఈరోజు మేము రాజమండ్రి వద్దాం అనుకున్నామన్న, కానీ మా కోసం దేవుడే ఇస్లీ అన్నగారిని పాలన్నయ్య గారిని ఇక్కడ పంపించారని మరి ఎంతో దేవుడిని స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యంతో ఎప్పటి నుంచో మా హృదయాలు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు మరి మా ప్రార్థనలు విని దేవుడు జాన్విస్లీ అన్నయ్య గారిని పాల్ ఎమ్మాన్యుయల్ అన్నయ్య గారిని ఇక్కడ పంపించడం జరిగింది. మేము అందుని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాం. నా పేరు కేఎస్ కరుణమ్మ, నేను విజయవాడలో ఉంటున్నాను. మేము చిన్నప్పటి నుంచి ఎల్ఎఫ్ అనే చర్చికి వెళ్తూ ఉంటాము. అయితే నేను టీవీలో చూశాను ఈ మీటింగు నిన్న స్టెల్లా ఆడిటోరియంలో జరుగుతుంది ఒక్కరోజు కూటమని చెప్తే మా ఇంటికి దగ్గరలో ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళాను. నేను వాక్యం విన్న తర్వాత నేను ప్రతి మీటింగ్లోనూ ప్రసంగం అంతా రాసేస్తాను, ప్రసంగం మొత్తం రాస్తాను. అయితే ఆయన వాక్యం మాత్రం నేను అందుకోలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన వాక్యం రాయగలిగాను, కానీ పాల్ ఇమ్మానేల్ గారు చెప్పే వాక్యం మాత్రం నేను రాయలేకపోయాను. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఆయన మెసేజ్కి అసలు బ్రేక్లే లేవు అన్నమాట, అసలు వండర్ అయిపోయాయి అన్నమాట ఆయన వాక్యం విని. మేము ఈ చర్చి వల్ల చాలా దేవుని సన్నిధి ఎదగటానికి చాలా ఉపయోగకరంగా ఉంది. మేము చాలా చోట్లకి వెళ్ళాం కానీ దేవుళ్ళు చాలా ఎదగలేకపోతున్నాము. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకేదో సాటిస్ఫాక్షన్ లేదు. విజయవాడలో పెట్టడం వల్ల మాకు ఒక మంచి సన్నిధి, దేవుడు మాతో మాట్లాడుతున్నట్టు మాకు చాలా ఉపయోగకరంగా ఉంది.